ఫంక్షన్ వచ్చేసి ఫీల్డ్ అప్డేట్ అండి. సో ఈ ప్రాసెస్ బిల్లల ద్వారా ఫీల్డ్ అప్డేట్ వచ్చేసి పేరెంట్ టు చైల్డ్ చేయొచ్చు, చైల్డ్ టు పేరెంట్ చేయొచ్చు. అవి రెండు కూడా లుక్అప్ లో చేయొచ్చు, యాజ్ వెల్ యాజ్ మాస్టర్ డీటెయిల్ రిలేషన్షిప్ లో కూడా చేయొచ్చు. బట్ వెన్ వీ గో త్రూ వర్క్ ఫ్లో రూల్స్, ఓన్లీ ఇట్స్ పాసిబుల్ ఆన్ మాస్టర్ డీటెయిల్ రిలేషన్షిప్ ఇన్ చైల్డ్ అప్డేట్ ది పేరెంట్ రికార్డ్, పేరెంట్ ఫీల్డ్ రికార్డ్, దట్స్ ఇట్. సో వర్క్ ఫ్లో రూల్స్ లో ఏంటంటే చైల్డ్ ఆబ్జెక్ట్ పేరెంట్ ఆబ్జెక్ట్ లో ఉన్న ఫీల్డ్ మాత్రమే అప్డేట్ చేస్తుంది, అది మాస్టర్ డీటెయిల్ రిలేషన్షిప్ అయి ఉండాలి. బట్ ఇక్కడ మనం మాత్రం పేరెంట్ టు చైల్డ్, చైల్డ్ టు పేరెంట్, మాస్టర్ డీటెయిల్ లో అండ్ యాజ్ వెల్ ఆస్ లుక్అప్ లో కూడా అప్డేట్ అయిపోతుంది. ఓకే, సో నేను ఒకటి చెప్తానండి అప్డేట్, మీరు మిగతా ట్రై చేయండి. సో అదేంటంటే సపోజ్ ఫీల్డ్ అప్డేట్ ఓకే చూడండి, పేరెంట్ టు చైల్డ్ చెప్తాను. ఆల్రెడీ చైల్డ్ టు పేరెంట్ మనం మాస్టర్ డీటెయిల్ లో వర్క్ ఫ్లోస్ లో చూసాం కదా. సో మీరు చైల్డ్ టు పేరెంట్ ట్రై చేయండి లుక్అప్ లో. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను, మిగతా మూడు ఎగ్జాంపుల్స్ మీరు ట్రై చేయండి. పేరెంట్ ఆబ్జెక్ట్ వచ్చేసి అకౌంట్, చైల్డ్ ఆబ్జెక్ట్ వచ్చేసి కాంటాక్ట్, రిలేషన్షిప్ రెండింటి మధ్యలో లుక్అప్ రిలేషన్షిప్ ఉంది. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, పేరెంట్ టు చైల్డ్ అప్డేట్ చేస్తున్నాను. సో సేమ్ ఇదే ఆబ్జెక్ట్ మీరు చైల్డ్ టు పేరెంట్ చేయండి. ఓకే, దాని తర్వాత మాస్టర్ డీటెయిల్ రిలేషన్షిప్ ఏ ఆబ్జెక్ట్స్ మధ్యలో అయితే ఉందో, ఐ మీన్ కస్టమ్ ఆబ్జెక్ట్స్ తీసుకొని, ఓకే, ఎందుకంటే స్టాండర్డ్ ఆబ్జెక్ట్ మధ్యలో మాస్టర్ డీటెయిల్ రిలేషన్షిప్ క్రియేట్ చేయలేము స్టాండర్డ్ ఆబ్జెక్ట్స్ కి. సో కస్టమ్ ఆబ్జెక్ట్ తీసుకొని వాటి కూడా ట్రై చేయండి. సో ఇక్కడ ప్రాసెస్ నేమ్ వచ్చేసి ఏంటి, అకౌంట్ రిలేటెడ్ కాంటాక్ట్స్ టైటిల్ లైక్ అప్డేట్. ఓకే, సేమ్ సినారియో కదా. సో సేమ్ సినారియో కాబట్టి జస్ట్ యాక్షన్ చేంజ్ చేద్దాం మనం. లెట్స్ గో టు ది ప్రాసెస్ బిల్డర్ వేర్ ఇట్ ఈస్. యా, దిస్ ద లేటెస్ట్ వన్ పోస్ట్ టు చార్టర్ అండ్ ప్లీజ్ ఓపెన్ దిస్ వన్ అండ్ క్లోన్ దట్ వన్. ఓకే, క్లోన్ దిస్ వన్. సో నౌ సేమ్ దీస్ ఆర్ క్రైటీరియా, సేమ్ ఎవాల్యుయేషన్ క్రైటీరియా ఇస్ సేమ్. అబౌవ్ 1 lakh అమౌంట్ ఈస్ దేర్ దెన్ ఓన్లీ ఫైర్ ద దిస్ వన్. జస్ట్ నౌ ఐ యాడ్ ది యాక్షన్ హియర్, సెలెక్ట్ ద యాక్షన్, ఫీల్డ్ అప్డేట్స్, అప్డేట్ ద రికార్డ్స్ హియర్, అప్డేట్ పేరెంట్ టు చైల్డ్. రికార్డ్ టైప్ వచ్చేసి నేనేం చేస్తున్నానంటే సెలెక్ట్ రికార్డ్ రిలేటెడ్ టు ది అకౌంట్ తీసుకుంటున్నాను. ఇక్కడ సో మన ఇక్కడ మన సినారియో ఏంటండి ఇక్కడ, ఓకే, పేరెంట్ నుంచి చైల్డ్. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ కాంటాక్ట్స్ తీసుకోవాలి, కాంటాక్ట్స్. సో దాని తర్వాత నేను ఇక్కడ ఏమైనా ఎవాల్యుయేషన్ క్రైటీరియా ఏమైనా ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు. సో ఇక్కడ నో క్రైటీరియా, నేను ఏం క్రైటీరియా ఇవ్వట్లేదు. సో ఇక్కడ ఫీల్డ్ లేబుల్ వచ్చేసి ఏముండాలంటే లాస్ట్ నేమ్, ఐ థింక్ లాస్ట్ నేమ్ అనేది కాంటాక్ట్ లో లాస్ట్ నేమ్ అనేది టైటిల్ స్ట్రింగ్ టు వెంకట్ యాదవ్. ఓకే, సో ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే సింపుల్ గా టైటిల్ స్ట్రింగ్, నేను ఇక్కడ ఏమిస్తున్నానంటే టైటిల్ వచ్చేసి సింపుల్ గా వెంకట్ యాదవ్ కానీ సంథింగ్ ఏదైనా ఇవ్వచ్చండి. ఏ టైటిల్స్ కి, సేవ్ బటన్, యాక్టివేట్ ద ప్రొఫైల్, కన్ఫర్మ్. ఓకే, సో అకౌంట్ లోకి వెళ్ళండి. అకౌంట్ లోకి వెళ్ళిన తర్వాత జగన్ యాదవ్ 123 123 123కి సమ్ చైల్డ్స్ క్రియేట్ చేస్తున్నానండి నేను కాంటాక్ట్స్. సో ఏబిసి 1 కాంటాక్ట్.
సో ఇక్కడ చూడండి టైటిల్ నేను ఏం మెన్షన్ చేయట్లేదు అండి, ఇక్కడ టైటిల్ ఏం మెన్షన్ చేయట్లేదు, ఎంప్టీగా వదిలిపెట్టాను. ఓకే, జస్ట్ క్లిక్ ఆన్ సేవ్ బటన్. ఓకే, వన్ సెకండ్, గో టు జగన్ 123. ఐ వాంట్ టు క్రియేట్ వన్ మోర్ రికార్డ్, న్యూ కాంటాక్ట్ రికార్డ్, దిస్ టైమ్ ఏబిసి 2. క్లిక్ ఆన్ సేవ్ బటన్. ABC3. యా, ఓకే. సో ఇప్పుడు అకౌంట్లోకి వెళ్ళిన తర్వాత జగన్ 123 123 సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి 3 కాంటాక్ట్ రికార్డ్స్ ఉన్నాయి, ABC1, ABC2, ABC3. సో ఇక్కడ ఏంటంటే వీటన్నిటికీ టైటిల్ అనేది ఏం లేదు, ఎంటీగా ఉంది. సో నేను ఇక్కడ నా ప్రాసెస్ బిల్డర్ సినారియో ఏంటంటే ఎప్పుడైతే అమౌంట్ 1 లాక్ కంటే ఎబవ్ ఉంటుందో రిలేటెడ్ కాంటాక్ట్స్ కి, ఆ అకౌంట్ అకౌంట్ రికార్డ్ రిలేటెడ్ కాంటాక్ట్స్ కి టైటిల్ అనేది వెంకట్ యాదవ్ గా అప్డేట్ కావాలి. ఓకే, సో దానికి ఇది ఆల్రెడీ ఇంతకుముందు ఇచ్చాను కదండి, ప్రాసెస్ బిల్డర్ యాక్టివేట్ కాకముందే నేను ఇచ్చాను కాబట్టి అది ఫైర్ కాలేదు. సో ఇప్పుడు నేను 0 ఇస్తున్నాను ఇక్కడ అమౌంట్. సో సేవ్ చేస్తున్నాను ఇక్కడ. సో ఇప్పుడు టైటిల్ అప్డేట్ అవుతుందా? కాదు, అబ్సల్యూట్లీ టైటిల్ అనేది కాదు, ఎందుకంటే మనకు ప్రాసెస్ బిల్డర్ ఎవాల్యుయేషన్ క్రైటీరియా అనేది మీట్ కాలేదు ఇక్కడ. సో ఇప్పుడు నేను ఇక్కడ అమౌంట్ అనేది లైక్ చూడండి, ఇప్పుడు అమౌంట్ అనేది ఎంత ఇస్తున్నానంటే 1 లాక్ ఇవ్వ ఇస్తున్నాను ఇక్కడ. ఓకే, సమ్ అమౌంట్ ఇచ్చాను 1 లాక్ ఇవ్వ ఇచ్చినప్పుడు దాని రిలేటెడ్ కాంటాక్ట్స్ లో ఒక ఫీల్డ్ అనేది అప్డేట్ అయిపోతుంది. చూడండి టైటిల్ ఫీల్డ్ అనేది వెంకట్ యాదవ్ కు అప్డేట్ కావాలి. సో ఇక్కడ అమౌంట్ ఈక్వల్స్ టు 2 లాక్స్ ఉంది అంటే ఎవాల్యుయేషన్ క్రైటీరియా మీట్ అయింది. చూడండి ఇప్పుడు టైటిల్ వచ్చేసి వెంకట్ యాదవ్ కు అప్డేట్ అయిపోయింది రిలేటెడ్ కాంటాక్ట్స్ లో. రైట్, క్లియర్. సో ఇక్కడ చూడండి ఇది ఓన్లీ పేరెంట్ టు చైల్డ్, నేను పేరెంట్ టు చైల్డ్ మాత్రమే చెప్పాను. పేరెంట్ టు చైల్డ్ అప్డేట్ మీరు చైల్డ్ టు పేరెంట్ ట్రై చేయండి. ఓకే, దాని తర్వాత ఇవి రెండు లుకప్ లో పేరెంట్ టు చైల్డ్ ట్రై చేయండి అండ్ చైల్డ్ టు పేరెంట్ ట్రై చేయండి, అస్ వెల్ అస్ మాస్టర్ డీటెయిల్ రిలేషన్షిప్ లో పేరెంట్ టు చైల్డ్ అండ్ చైల్డ్ టు పేరెంట్. ఓకే, సో క్లియర్ అప్ టు హియర్. సో ఇక్కడ చూడండి యూజింగ్ ప్రాసెస్ బిల్డర్ పేరెంట్ టు చైల్డ్ అండ్ చైల్డ్ టు పేరెంట్ ఫీల్డ్ అప్డేట్ ఈస్ పాసిబుల్. ప్రాసెస్ బిల్డర్ సపోర్ట్స్ లుక్అప్ రిలేషన్షిప్ అండ్ యాజ్ వెల్ అస్ మాస్టర్ డీటెయిల్ రిలేషన్షిప్ అండ్ వెన్ వీ గో త్రూ వర్క్ ఫ్లోస్ ఇట్స్ ఓన్లీ సపోర్ట్స్ మాస్టర్ డీటెయిల్ రిలేషన్షిప్. యా, నెక్స్ట్ వన్ ఈస్ అపెక్స్ క్లాసెస్.